నమస్తే వెల్కమ్ టు లిజన్ టీవీ ప్రస్తుతం అంత పాటు కాంగ్రెస్ నాయకురాలు అధికార ప్రతినిధి భవానీ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీ ప్రధానంగా ఇప్పుడు చర్చ అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సో అటు హరీష్ రావు గారు రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మరి ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రెండు లక్షల రుణమాఫీ అనేది నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అంశం అది రెండు లక్షల రుణమాఫీ చేయలేకపోయారని వాళ్ళు చెప్తున్నారు చేసినా మీరు చెప్తున్నారు మరి ఏది కరెక్ట్ డెఫినెట్ గా అందరికీ కూడా అర్హులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పినాం అది చేసి తీరుతున్నాం సో అంటే ఇప్పుడు టెక్నికల్ సమస్యల వల్ల ఏమన్నా పొరపాట్లు జరిగినాయి వాళ్ళు ఏమన్నా లో ఉంటే అవి త్వరిత త్వరితగతిన రిజాల్వ్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది నేను కాదు గౌరవం ముఖ్యమంత్రి గారే చెప్పిన ఇరవై రెండు లక్షల మందికి ఆల్రెడీ అయింది ఇంకొక నైన్ టు టెన్ మెంబర్స్ కి ఇంకా అయ్యేది రైతులకి వాళ్ళందరూ కూడా అయిపోతుంది నెలాఖరు కల్లా సో దాని మీద ఏమీ శతభిషలు లేవు ఏమీ మీమాంస లేదు రైతులందరూ కూడా క్లారిటీతో ఉన్నారు ఆల్రెడీ రుణమాఫీ అయిన అయితే చాలా చాలా అద్భుతంగా సంతోషంగా ఉన్నారు వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఎక్కడ టెన్షన్ పడద్దు గ్రీవియన్స్ సెల్ ఉన్నాయి ఎక్కడికక్కడ నోడల్ ఆఫీసర్ ఉన్నాడు మీకు ఏమైనా ఉంటే మీరు వెళ్ళి చెప్తే కనుక వాళ్ళు సాల్వ్ చేస్తారు ఖచ్చితంగా అందరికి ఎక్కువ మందికి ఇవ్వాలన్న తపనే ఉంటుంది తప్ప వేరే ఏం ఉద్దేశం లేదు అండ్ మీరు మాట్లాడుతూ ఇందాక ఇంకోటి కూడా కోర్టు తీసుకోవాలా ఫ్లెక్జీల వివాదం అన్నారు రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి ఎందుకు చేయాలంటే పదేళ్ళ పాలనలా దళితులకు మూడెకరాలు ఇస్తా తర్వాత దళిత బంధిస్తా ఇస్తా తర్వాత ఇంటింటికో ఉద్యోగం ఇస్తా రామోజీ ఫిలిం సిటీని లక్ష నాగర్లతో దుంతా తర్వాత కేజీ టూ పీజీ ఉచిత ఉచిత నిర్బంధ విద్య చేస్తా ఇవన్నీ కేసీఆర్ వంద అబద్దాలు ఇవన్నీ చేసి పదేళ్ల పాలనలో ఏం చేయలేదు చేయనందుకు వాళ్ళను ప్రజలైతే పక్కనే పెట్టిన రాజీనామా చేయాల్సిన అవసరం లేకుండా అందరు ఇంట్లోనే ఉన్నారు మొత్తం మంది తర్వాత ఇస్తామన్న హామీలు ఆరు గ్యారంటీలు తర్వాత రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా చేస్తామన్నాయి ఖచ్చితంగా ఆరు నెలల పీరియడ్ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి అలా రాజీనామా చేయాలని అడుగుతా ఉన్నాం అంటే రాజీనామా చేయమని మేము అనలేదు మీరు ఒకటి ఆయన్నే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇందాక కూడా అదే చెప్పిన నేను వాళ్ళు ఏమనుకున్నారంటే ఐదు వందల అయితే ఇస్తారు సిలిండర్ ఏముంది రాయితీ తర్వాత ఉచిత ప్రయాణం అంటే ఏముంది ఇస్తారు ప్రభుత్వం చేతుల పనే కదా తర్వాత రెండు వందల యూనిట్ల వరకు కూడా కరెంట్ ఫ్రీ ఏముంది ఇస్తారు చిన్న చిన్నయ్యే కదా అనుకున్నారు అదే రైతు రుణమాఫీ చేయబోతారా చేయలేస్తారా అనుకున్నారు బట్ వాళ్ళ అంచనాలు తలకిందులయ్యి తారుమారయ్యి తల తాకట్టు పెట్టైనా వాళ్ళు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినా మనం నలభై వేల కోట్లు అప్పు తెచ్చినా అందులో పదిహేను వేల కోట్లు వాళ్ళు చేసిన అప్పుకి రుణాలు కట్టి మిగతాయి ఖచ్చితంగా రైతులకు కడతా ఉన్నాం ప్లస్ బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది రైతు భరోసాకు రైతు రుణమాఫీకి సో వాళ్ళందరూ అదే ఒకింత షాక్ గురయ్యను ఆయన ఆ టైంలో చేయలేరు అనే ఉద్దేశంతో మీరు రైతులకు రుణమాఫీ చేస్తే కనుక నేను రాజీనామా చేస్తా చేస్తాను లోగా అని చెప్పి ఆయన చెప్పిండు తర్వాత ఏమన్నాడు మళ్ళా అరే ఫస్ట్ విడితే చేసిండు ఆరు వేల కోట్లు ఏమైనా అమ్మో చేసినట్టున్నారు ఎట్లా వీళ్ళు గట్టి ఆయన ఉన్నాడు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఆయన పైన ఆయన చేసుకుంటా పోతుండు ఇవి చేస్తూ హామీలు సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా ఇస్తూ మళ్ళీ అధిక పెట్టుబడులు తెస్తున్నాడు రెండు సార్లు పోయి లక్ష కోట్ల దాకా పెట్టుబడులు తెచ్చిండు ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు ఇవి ఏం చేయాలి ఆల్రెడీ ముప్పై వేల కోట్ల ఉద్యోగ ముప్పై ముప్పై వేల ఉద్యోగాలు ఆల్రెడీ మనం లెటర్స్ ఇచ్చేసినాము తర్వాత జాబ్ క్యాలెండర్లో మళ్ళీ ఒక అదనంగా అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వబోతా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఆగస్ట్ ఇరవై ఐదు వరకు సో ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఇంక ఏం చేయాలో తెలియదు ఖచ్చితంగా అని చెప్పి మళ్ళీ ఒకటి కొత్తగా ఎత్తుకొని మళ్ళీ ఫోర్ ట్వంటీ హామీలను మళ్ళీ ఒకటి కొత్తగా స్టార్ట్ చేసిండు అరే ఫోర్ ట్వంటీ మీరు మీ ఫ్యామిలీ అవన్నీ చేసేటి మీరు దందాలు మీరు చెయ్యని దందాలు లేరు మీరు మాట్లాడని అబద్ధాలు లేవు సో అట్లాంటివి మీరు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఫీ రీఎంబర్స్మెంట్ అనేది చేసి తీరిను వన్ నాటి ఎయిట్ సేవలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిందే కాంగ్రెస్ పార్టీ ఆ రోజైనా ఈ రోజైనా ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తే చేసిందే చెప్తారు కానీ ఇప్పుడు మీ కొత్త ఏసీసీ ప్రెసిడెంట్ ఏమో కేసీఆర్ కేటీఆర్ ఏమో పిసిసి అని చెప్పి నిన్న బండి సంజయ్ గారు వ్యాఖ్యలు చేస్తుంది దీనికి ఎట్లా ఆయన నిజంగా మంత్రి ఆయన మాట్లాడితే ఎట్లా మాట్లాడాలంటే బాధ అవుతుంది ఆయన విషయంలో ఏం అసలు అందరు నవ్వుకుంటున్నారు జనాలు సో ఎంత పోస్ట్ నిజంగా కూడా మాకు ఒకంత గౌరవం ఉండేది బండి సంజయ్ గారు అంటే అరే పొద్దుగాలు వేస్తే జనాలలోనే ఉంటాడు అవునన్నా నాకు కాదన్న కూడా నిజంగా కూడా నాకు మా నాయకులు అంటే ఎంత రెస్పెక్ట్ ఉండేదో మంచిగా పనిచేసినారు బండి సంజయ్ గారిని చూస్తే కూడా కొంచెం రెస్పెక్ట్ ఉండేది ఎందుకంటే అది మంచిదా సమస్య చిన్నదా పెద్దదా అని కాకుండా ప్రతిరోజు జనాలలో ఉంటుండే నువ్వు మంచిగా ఎస్ అనతి కాలంలో నువ్వు అధ్యక్షుడు అయినావు తర్వాత ఇప్పుడు ఎంపీ అయినో తర్వాత ఇప్పుడు మంత్రి అయినో సఖం నిలుపుకోవాలి కదా ఇక ఇష్టం వచ్చినట్టు కామెంట్లు చేస్తే అక్కడ పొద్దుగాలు వేస్తే ఢిల్లీలో మీ ఆఫీస్ లో చుట్టూ తిరిగేది వాళ్ళు తర్వాత మీరు ఆమెను ఏదో జైల్లో పెట్టింది మీరు ఇప్పుడు మాతోని వచ్చి వాళ్ళు కలిస్తే మేము ఆమె నిర్పించుకొచ్చే పరిస్థితి లేదు వాళ్ళు మాతో కలిస్తే మేము ఏదో కొత్తగా అయ్యే లేదు ఆల్రెడీ ముఖ్యమంత్రి మేము ఉన్నాం మంత్రులు మేమైనా అన్నీ అయినాయి ఇప్పుడు ప్రభుత్వం నడుపుతూనే ఉన్నాం మాకు కొత్తగా వచ్చేది ఏం లేదు మీకేమన్నా వచ్చేసరికి ఏమైనా తెలంగాణలో ఏమన్నా పాగా వేద్దాం మీరు ఏమైనా చేద్దాము కి దీంట్లో తయారు చేద్దాం మీకు వాళ్ళ అవసరం ఉంటది మాకు వాళ్ళ అవసరమే లేదురా ముర్రో అంటే నువ్వేమో ఈయనకు అది ఇస్తారు ఇది ఇస్తారు ఇది తలక ఇట్లా మాట్లాడినప్పుడు ఏమైందంటే మనుషులు వాళ్ళ స్వభావాన్ని కోల్పోయి మాట్లాడితే ఏమైందంటే రాజకీయాలనే రాజకీయాల్లోనే మాట్లాడాలి అనుకొని ఇట్లాంటి మాట్లాడినప్పుడు చీప్ అయిపోతారు సో స్టిల్ ఇంకా కొంచెం ఏదన్నా ఉంటే అది కాపాడుకోండి బండి బండి సంజయ్ అన్న సంజయ్ గారు అన్నగారు మీరు ఇది ఇంకొకసారి ఇట్లాంటి కామెంట్స్ చేయకండి మీ విలువను తగ్గించుకునే కామెంట్స్ అస్సలు చేయకండి ప్రధాన అంశం ఏంటంటే త్వరలో బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది మరి దీనికి ఏం చెప్తారు సమాజం ఇలాగే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అదే చెప్తున్నా ప్రభుత్వాన్ని ఎట్లా కూలుద్దామా ఆ తర్వాత ఈ విషయం ఎట్లా జిమ్ముదామా రైతు రుణమాఫీ చేసినాక చేయలేదని ఎట్లా రుద్దామా ఇవన్నీ చేసుకుంటా కావాలని మాట్లాడేది డే వన్ నుంచి ఇప్పుడే కాదు వాళ్ళు ప్రభుత్వం బయలక్షన్ సొత్త అవసరం ఫస్ట్ నుంచి మాట్లాడుతున్నారు వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ అదే పందాం మూడో రోజే ఇది మూడు రోజులు ఉండదు అన్నాడు తర్వాత వాళ్ళ ఇంకో ఆయన అన్నాడు ఏమైంది ఏం జరిగింది చూసింది కదా చక్కటి పాలన అందిస్తూ ఇవాళ ప్రజల మద్దతు మా దగ్గర ఉంది వాళ్ళు ఏమేమి కన్నా అవి పగటి కలలే అవి కంటనే ఉండని వాళ్ళని చూస్తున్నదాక మంచిగా నచ్చి ఇది ఐదేళ్ళు కాదు పదేళ్ళు కాదు పదిహేను ఏళ్ళు కాదు గుప్తుల కాలాన్ని మరిపించి ఇరవై ఏళ్ళ దిశగా మేము ప్రభుత్వం ఇక్కడ నడపబోతా ఉన్నాం అది కూడా చూడండి